మనలో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ 18 ప్లస్ వీడియోలు అడల్ట్ వీడియోలు ఉచితంగా ఇస్తున్నారు కదా, మరి ఈ ఇటువంటి సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్లకి డబ్బులు ఎలా వస్తాయి అనే సహజంగా చాలా మంది ఉండే ఒక డౌట్. ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఈరోజు మన ఎంవిఎస్ ఫైక్స్ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఫైక్స్ తెలుగు. ఇంటర్నెట్లో ఒక 100 మంది వెబ్సైట్ని సెర్చ్ చేసినట్లయితే 30% మంది ప్రజలైతే ఈ పార్న్ కంటెంట్ని అయితే చూస్తున్నారు. అంటే ఉదాహరణకి 100 కోట్ల మంది ఒకసారి ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేశారనుకుందాం ఒక వెబ్సైట్, ఆ 100 కోట్ల మందిలో 30 కోట్ల మంది ఈ అడల్ట్ కంటెంట్ని సెర్చ్ చేస్తున్నారు. ఇది డేటా ప్రకారం మన దగ్గర ఉన్న రిపోర్ట్ అనమాట. అలానే 2020 సంవత్సరం నాటికి ఈ అడల్ట్ ఇండస్ట్రీ యొక్క మార్కెట్ విలువ 280,000 కోట్ల రూపాయలు. మరి అసలు డౌట్ ఏంటంటే ఇంత ఇన్ని వేల కోట్లు అంటే ఇన్ని లక్షల కోట్ల అడల్ట్ ఇండస్ట్రీకి వీడియోలు చూస్తే ఎందుకు ఉచితంగా ఇస్తున్నారు? ఉచితంగా వీడియోలు ఇస్తే 100,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీ ఎలా అయింది? దీనికి కారణం ఏంటంటే ఇంటర్నెట్ని మొట్టమొదటిసారిగా పబ్లిక్కి 1991 ఆగస్ట్ 4 అయితే విడుదల చేశారు. ఆ తర్వాత మన భారతదేశంలోకి 15 ఆగస్ట్ 1995లో ఇంటర్నెట్ అనేది వాడకం అయితే మొదలైంది. ఇంటర్నెట్ని మొదలుపెట్టిన 10 సంవత్సరాల పాటు అంటే 1995 నుండి 2005 సంవత్సరం వరకు ఈ అడల్ట్ వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ అడల్ట్ వెబ్సైట్స్లో ఎవరైనా వీడియోలు చూడాలంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి చూడాల్సిన పరిస్థితి, అంటే పెయిడ్ కంటెంటే ఎక్కువ ఉండేది. దాని ద్వారా వీళ్ళు డబ్బులు వచ్చాయి. పబ్లిక్ కూడా ఈ వీడియోలు చూడాలంటే వాళ్ళు ఏ నెట్ సెంటర్కో లేకపోతే సీడీ షాప్కో వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి వాళ్ళ మెమరీ కార్డును సీడీనో ఫిల్ చేసుకుని వచ్చేవాళ్ళు. కానీ 2005 సంవత్సరానికి వచ్చేసరికి ఏం జరిగిందంటే ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగింది. అంటే వెబ్సైట్లు 1995లో 4 కోట్ల వెబ్సైట్లు ఉండగా 2005 సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 100 కోట్లకు పైగా వెబ్సైట్లు వచ్చేసినాయి. 2005 సంవత్సరంలోనే బిఎస్ఎన్ఎల్ తన బ్రాడ్బ్యాండ్ సేవలను కూడా స్టార్ట్ చేసింది. అంటే వైఫై అనేది కూడా 2005 సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఎప్పుడైతే ఇంటర్నెట్ వినియోగం పెరిగి, యూజర్ల వినియోగం పెరిగి, వెబ్సైట్లు పెరిగాయో అప్పటి నుంచి అడల్ట్ వెబ్సైట్ వాళ్ళు ఉచితంగా కంటెంట్ని ఇవ్వడం మొదలుపెట్టారు. అసలు దీనికి కూడా ఇంకొక కారణం ఉంది. దీనికి కారణం ఏంటంటే ఎక్కువగా ప్రీమియం వెబ్సైట్స్ నుండి మేరే వెబ్సైట్ వాళ్ళు ఆ వీడియోల్ని ఒరిజినల్ కంటెంట్ని కాపీ చేసి నకిలీ వెబ్సైట్స్లో పోస్ట్ చేసేవాళ్ళు. అంటే ఒరిజినల్ వెబ్సైట్స్కి రావాల్సిన రెవెన్యూ కాస్త వేరే థర్డ్ పార్టీ వెబ్సైట్లు దొబ్బేసేవాళ్ళు. అంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒరిజినల్గా ఈ వీడియోల్ని క్రియేట్ చేసేవాళ్ళు 100 వెబ్సైట్లు ఉంటాయి. అంటే ప్రొడ్యూసర్ వీడియోని షూట్ చేసిన తర్వాత ఈ అడల్ట్ కంటెంట్ని మెయిన్గా 100 వెబ్సైట్లకు అమ్ముతారు. ఈ 100 వెబ్సైట్ వాళ్ళకి దీని మీద పూర్తి రైట్స్ అనేవి ఉంటాయి. కానీ వెబ్సైట్లు ఎప్పుడైతే లక్షల కోట్లలోకి వెళ్ళిపోయినాయో ఈ 100 వెబ్సైట్లోంచి వీడియోని డౌన్లోడ్ చేసి వేరే వేరే వెబ్సైట్ వాళ్ళు ఇదే వీడియోని కాపీ పేస్ట్ చేసేసి రెవెన్యూ మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే మెయిన్ వెబ్సైట్లో 100 వెబ్సైట్లు చూడాలంటే డబ్బులు కట్టి చూడాలి, అదే ఉచితంగా వేరే 100,000 నకిలీ వెబ్సైట్లు చూడడం మొదలుపెట్టారు. దాన్ని అరికట్టడానికి మెయిన్ వెబ్సైట్ వాళ్ళు కూడా చిన్న చిన్న బిట్స్ చేసి అంటే ఒక 20 నిమిషాల వ్యవధి ఉన్న వీడియోని 6 నిమిషాలకు తగ్గించి దాన్ని ఉచితంగా పెట్టి మీకు ఫుల్ వీడియో కావాలంటే ఇంకో వెబ్సైట్ యాక్సెస్ తీసుకోమని చెప్పి అలా కూడా ప్రీమియం సర్వీసులు తీసుకునేలాగా ఒక యాక్షన్ అయితే తీసుకున్నారు. అలానే 2000 సంవత్సరం ముందు వరకు కూడా ఈ అడల్ట్ వెబ్సైట్స్కి అది ఎవరైతే ఈ అడల్ట్ కంటెంట్ని రూపొందించే ప్రొడ్యూసర్లకి డబ్బులు ఎలా వచ్చాయి అంటే డివిడీల రూపంలో వచ్చాయి. ముఖ్యంగా డివిడీల రూపంలోనే వీళ్ళకి ఒక నెలకు వచ్చేసరికి 3 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చేది. అంటే 36 కోట్ల రూపాయలు. ఈ 36 కోట్ల రూపాయల రెవెన్యూ అనేది ఒక స్టూడియోకి వచ్చే ఆదాయం. అంటే ఉదాహరణకి ఒక 100 స్టూడియోలు ఉన్నాయనుకోండి, ఆ 100 స్టూడియోలు మీరు లెక్క చేసుకోవచ్చు 100 × 36 కోట్ల రూపాయలు అంటే 3600 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది కేవలం డివిడి అమ్మకాల రూపంలో. అయితే 2005 సంవత్సరం దాటిన తర్వాత డివిడీలు చూసే వినియోగం కాస్త తగ్గుతూ వెబ్సైట్లోకి షిఫ్ట్ అవుతున్న టైంలో ఈ అడల్ట్ వీడియో మేకర్స్ వెబ్సైట్లకి వాళ్ళ కంటెంట్ నమ్మడం లేకపోతే వాళ్ళ వెబ్సైట్లోనే ఈ ఫుటేజ్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ల రూపంలో, అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తే అక్కడ యాడ్స్ రూపంలో వీళ్ళు రెవెన్యూ అనేది సంపాదిస్తున్నారు. ఈ యాడ్స్ అనేవి మామూలు యాడ్స్ కదండి, మతిపోయే యాడ్స్ అన్నమాట. ఒక్కసారి ఈ అడల్ట్ వెబ్సైట్ని ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా ఆ వెబ్సైట్ నుంచి ఏదో ఒక లింక్ను ఉపయోగించి ఏదో ఒకటి కొంటూనే ఉంటారు. ఉదాహరణకి ఏదైనా ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్ యొక్క డేటాను వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. అంటే కుకీస్ రూపంలో కానీ వాళ్ళ సెర్చ్ రిజల్ట్స్ తెలుస్తూ ఉంటాయి. ఎలాగంటే వీళ్ళ ట్రాకర్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. డిజిటల్ ఫింగర్ ప్రింట్ అనే టెక్నాలజీని యూజ్ చేసి ఒక యూజర్ ఇష్ట అభిప్రాయాలను తెలుసుకుంటారు. అంటే ఈ ఇతనికి ఏ టీషర్ట్లు కొంటాడు, లేకపోతే ఏ స్మార్ట్ ఫోన్లు కొంటాడు, లైవ్ వీడియో కాలింగ్ ఇంట్రెస్ట్ ఉందా, అమ్మాయిలంటే ఆసక్త, ఇవన్నీ కూడా వీళ్ళ సైకాలజీ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళు సెర్చ్ చేస్తున్న టెక్నాలజీ సహాయంతో, ఉదాహరణకి ఏదైనా డేటింగ్ కోసం
నెతుకుతున్నాడని చెప్పి అర్థమైంది అనుకోండి, వాళ్ళకి డేటింగ్ యాప్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అలానే లైవ్ వీడియో కాలింగ్ కోసం అయితే లైవ్ వీడియో కాలింగ్ సంబంధించిన యాడ్స్ వస్తాయి. పెళ్లి చేసుకుందామని సంబంధించిన ఆత్రతలో ఉన్నాడు అనుకోండి, shaadi.com లేకపోతే మిగిలిన ఈ పెళ్లి వెబ్సైట్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఇలా ప్రతిదీ కూడా వీళ్ళు ఇంటర్లింక్ చేసుకుని ఉంటారనమాట. ఖచ్చితంగా వీళ్ళు ఏమనుకుంటారంటే మనకు ఉచితంగా ఏదో ఈ వెబ్సైట్లో వీడియోలు చూస్తాం అనుకుంటాం, కానీ తెలియకుండానే మన దగ్గర నుండి మినిమం 1 సంవత్సరానికి 1000 రూపాయల ప్రోడక్ట్లు అయితే వీళ్ళు కొనిపిస్తున్నారు. పిచ్చోళ్ళు అవుతుంది వాళ్ళు కాదు, మనం పిచ్చోళ్ళు అవుతుంది, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఎలాగంటే ఉదాహరణకి ఏదో ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక యాడ్ వస్తుంది అనమాట, మీరు ఏదైనా ఒక టాయ్స్ కొనుక్కోండి అని చెప్పొస్తుంది, అది దానికి వీళ్ళకి ఇంటర్ లింక్ ఉంటుంది. ఏదైనా ఎవరైనా కొంటే దానికి వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఇంకోటి సైజ్ పెంచుకోండి అని చెప్పి ఇంకొక యాడ్ వస్తుంది. నిజానికి సైజ్ పెంచుకునేది వాళ్ళ డబ్బులు సైజ్ పెంచుకుంటారు వీళ్ళు. ఇంకోటి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, దానికి సంబంధించి పలానా కన్సల్టెంట్ రీచ్ అవ్వండి అని చెప్పి ఒక యాడ్ వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరితో కూడా వీళ్ళ వెబ్సైట్లో టైఅప్ అయి ఉంటారు అనమాట. ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళకి బోలెడంత కమిషన్ అనేది థర్డ్ పార్టీల రూపంలో మన ద్వారా వస్తుంది. అలానే అఫ్లికేటెడ్ లింక్స్ వల్ల కూడా వీళ్ళకి బోల్డ్ అంత రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. అలానే పెద్ద పెద్ద అడల్ట్ వెబ్సైట్స్ అయిన ట్యూబైట్ కానీ లేకపోతే రెడ్ ట్యూబ్ కానీ ఎక్స్ హామ్స్టర్ ఇటువంటి చాలా వెబ్సైట్లు వాళ్ళు ఏం చేస్తారంటే, కొంత సమాచారం ఇంటర్నెట్లో ఉన్న టెక్ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట ఏంటంటే, వీళ్ళు ట్రాకర్స్ అని డిజిటల్ ఫింగర్ ప్రింట్ అనే టెక్నాలజీని ఉపయోగించి తెలియకుండానే యూజర్ల డేటాని సేకరించి వాళ్ళ డేటాని థర్డ్ పార్టీలకు అమ్ముతారని చెప్పి దాని ద్వారా కూడా వీళ్ళు డబ్బులు సంపాదిస్తారని మరొక అప్డేట్ కూడా ఉంది. అసలు ఈ డిజిటల్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ అంటేనే అది ఇంకొక పెద్ద వీడియో అవుతుంది. దానికి సంబంధించిన వీడియో మేము ఆల్రెడీ చేసాం, దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఇంట్రెస్ట్ ఉన్నాలు చూడండి. చివరిగా ఇంకొక డౌట్ని కూడా మనం క్లారిఫై చేసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి ఒక అడల్ట్ సినిమాని చిత్రీకరించాలంటే మొత్తం క్యాస్ట్ అనేది ఉంటుంది, దానికి ఒక డైరెక్టర్ ఉంటారు, అలానే ఎడిటర్ ఉంటారు, కెమెరామెన్ ఉంటారు, మెయిన్గా అందులో నటించే యాక్టర్లు ఉంటారు. వీళ్ళందరినీ ఒక ఐదుగురు సభ్యుల కింద తీసుకుందాం. ఇప్పుడు ఈ యుఎస్ డేటా ప్రకారం సంవత్సరానికి కనీసం 10,000 సినిమాలు అయితే అడల్ట్ సినిమాలు అయితే చిత్రీకరిస్తున్నారు. సో ఈ 10,000 సినిమాలకి ఒక మొత్తం ఒక క్యాష్ని ఒక వీడియో రిలీజ్ చేయడానికి వీళ్ళందరికీ కలిపి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుందాం. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మన 100,000 x 10,000 చేస్తే ఎంత అవుతుంది, 100 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ఓన్లీ 10,000 వీడియోలని వీళ్ళు రిలీజ్ చేయడానికి ప్రొడక్షన్ కంపెనీలకి అయ్యే ఖర్చు 100 కోట్ల రూపాయలు అవుతుంది. పోనీ అది కాదండి, ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటే 500 కోట్లు వేసుకుందాం అండి. ఫైనల్గా 500 కోట్ల రూపాయలు అవుతుంది 10,000 సినిమాలు రిలీజ్ చేయడానికి. అయితే రెవెన్యూ ఎంత వస్తుందంటే కేవలం వెబ్సైట్ల ద్వారా 2020 సంవత్సరంలో రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుందో తెలుసా, 8,000 కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ అయింది. వీళ్ళ ఖర్చు పెట్టిన ఖర్చు ఎంత మహా అయితే 500 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు ప్లస్లో ఉంటున్నారు. పోనీ ఆ 7,000 కోట్ల రూపాయల్లో కూడా పాత వీడియోల నుంచి రెవెన్యూ జనరేట్ చేసిన సగం తీసేసినా కూడా స్టిల్ 3,500 కోట్ల రూపాయలు ప్లస్సే కదా. సో ఇంత పెద్ద అడల్ట్ ఇండస్ట్రీ అనమాట ఇది. వీళ్ళు డైరెక్ట్గా ఫ్రీగా ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారనేది మాత్రం నిజం కాదు, ఇండైరెక్ట్గా మన నుంచి 1,000 రూపాయలు వీళ్ళు పెట్టుబడి అయితే పెట్టిస్తున్నారు. చివరిగా చెప్పే మాట ఏంటంటే ఈ అడల్ట్ వెబ్సైట్ని ఎంత తక్కువగా ఉపయోగిస్తే మన డబ్బుల్ని మన డేటాని అంత బాగా ఆదా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే MVS ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఫ్యాక్స్ వీడియోల కోసం MVS ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.